నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి గంట గంటకు వరద నీరు భారీగా పెరగడంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి గత 10 రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీరుతో కలకలలాడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 1,93,803 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 853.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 87.2476 టీఎంసీలకు చేరుకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఎగువ పరివాహక ప్రాంతాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.